ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంటగదికి సంబంధించి కలర్స్ కావచ్చు, ప్లాట్ఫామ్ బల్లకి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రానైట్స్ కావచ్చు, షెల్ఫ్లకు సంబంధించి కావచ్చు, డామినేటింగ్ కలర్స్కి సంబంధించి కావచ్చు, డోర్స్కి సంబంధించి కావచ్చు, సర్వెంట్ డోర్స్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి మీకున్నటువంటి అన్ని డౌట్స్ గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే కిచెన్కి సంబంధించి చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే, మొదటగా ప్లాట్ఫామ్ బల్లకి ఏ కలర్ గ్రానైట్స్ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే టైల్స్ ఏ కలర్ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి డౌట్ చాలామందికి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కిచెన్కి ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ బల్లకి గ్రీన్ కలర్ లేదంటే బ్రౌన్ కలర్, అది కూడా అవకాశం లేకపోతే రెడ్ కలర్లో మీరు గ్రానైట్ని ప్లాట్ఫామ్ బల్లకి ఏర్పాటు చేసుకోండి. వాటి నుంచి మనకి మంచి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. బ్లాక్ కలర్ ఎప్పుడైతే మీరు కిచెన్లో ప్లాట్ఫామ్ రూపంలో ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ధనం రాకపోవడం కావచ్చు, లేదంటే మనం చేసినటువంటి పనికి సంబంధించినటువంటి సరైనటువంటి ధనం మనకి అందకపోవడం కావచ్చు, మనకి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వారి నుంచి డబ్బులు రాకపోవడం కావచ్చు, ఇటువంటి అన్ని సమస్యలు మీకు వంటగదిలో బ్లాక్ కలర్ డామినేషన్ కావచ్చు, లేదంటే టైల్స్ బ్లాక్ కలర్లో ఉండడము, లేదంటే గ్రానైట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ కలర్లో ఉండడము, బ్లూ కలర్లో ఉండడము, ఇటువంటి అంశాల వల్ల మనకి ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ గ్రానైట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా మంచి కిచెన్, గ్రీన్ కలర్లో ఉండేటువంటి కిచెన్, డామినేటింగ్కి సంబంధించి గ్రీన్ కలర్ డామినేటింగ్లో ఉన్నటువంటి కిచెన్ మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కొత్త ఇంటి నిర్మాణాలు చేసేవాళ్ళు గ్రీన్ కలర్ గ్రానైట్ ప్లాట్ఫామ్ లేదంటే బ్రౌన్ కలర్ గ్రానైట్ ప్లాట్ఫామ్, అది కూడా అవకాశం లేకపోతే చివరిగా మీరు రెడ్ కలర్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పితే బ్లాక్ కలర్ కిచెన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్లాట్ఫామ్స్కి యూస్ చేయొద్దు. తర్వాత డోర్స్కి సంబంధించి చాలామంది ఏం చేస్తుంటారంటే, వాష్ ఏరియాస్కి సంబంధించి కావచ్చు, లేదంటే పని మనుషులు ఇంట్లోకి హాల్లోంచి రాకుండా మెట్ల దగ్గర నుంచి కిచెన్లోకి రావడానికి కిచెన్లో తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మెట్ల దగ్గర ఒక ద్వారం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మీరు కిచెన్ లోపల నుంచి అబ్జర్వ్ చేస్తే గదికి ఈశాన్యం నుంచి ఉంటుంది, తూర్పు ఈశాన్యం నుంచి ఉంటుంది, కానీ కిచెన్ మొత్తం ఆగ్నేయంలో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే, ఇక్కడ మీరు గదికి ఈశాన్యంలో ద్వారాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ ద్వారం మనకి డిగ్రీలలో ఆగ్నేయంలో రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆగ్నేయం ద్వారం యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలే కాకుండా కుటుంబ గొడవలు, అదేవిధంగా ఇంటి ఆడపిల్లకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటివన్నీ కూడా ఈ ద్వారం ఉండడం వల్ల అవకాశం ఉంటుంది. అదనపు కట్నం వేధింపులు ఏవైతే ఉంటాయో చాలా కేసెస్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం, వారికి ఎక్కువగా కూడా తూర్పు ఏదైతే వంటగదికి సంబంధించి తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా మనం చెక్ చేసుకున్నప్పుడు అది తూర్పు ఆగ్నేయంలో ఆ ద్వారం ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదంటే పూర్తి ఆగ్నేయంలో ద్వారం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నేను చాలా కేస్ స్టడీస్కి సంబంధించి అబ్జర్వ్ చేసినటువంటి విషయం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫలితాలకు సంబంధించి చాలామంది కూడా ఫోన్ చేసి, సార్ మా అమ్మాయి మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అదనపు కట్నం వేధింపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, ఏదైనా సొల్యూషన్ ఉంటుందంటే, ఎక్కువ మంది ఏదైతే ఒక 10 కేస్ స్టడీస్కి సంబంధించి తీసుకున్నా, లేదంటే ఒక 20 కేస్ స్టడీస్కి సంబంధించి తీసుకున్నా, మ్యాక్సిమం టు మ్యాక్సిమం వాళ్ళకి వాళ్ళ వంటగదిలో ఈశాన్యంలో ద్వారం ఎక్కువ మందికి ఉండింది. కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇటువంటి సమస్య ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ ద్వారాన్ని మీరు
మూసేసివేయండి. తర్వాత కలర్స్కి సంబంధించి కిచెన్ రూమ్లో ఏ కలర్ డామినేటింగ్గా ఉండాలి, అది పింక్ కలర్ కావచ్చు, లేదంటే లైట్ రెడ్ కలర్ కావచ్చు, లైట్ గ్రీన్ కలర్ కావచ్చు, ఇటువంటి కలర్స్ ఉండడం ద్వారా మనకి మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాడ్యులర్ కిచెన్స్ కూడా సేమ్ కలర్స్ మీకు అప్లికబుల్ అవుతాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎల్లో కలర్ డామినేటింగ్లో కిచెన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు, షెల్ఫ్లకు సంబంధించి కావచ్చు, పెయింట్కి సంబంధించి కావచ్చు. అటువంటి సందర్భంలో కూడా మనకి ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత ఎవరికైతే బ్లూ కలర్ కూడా కిచెన్లో ఏర్పాటు చేస్తుంటారో మేజర్గా డామినేటింగ్గా, వారికి కూడా ఎక్కువగా ధనపరమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనీ బ్లాక్ అయిపోతుంది కంప్లీట్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మాడ్యులర్ కిచెన్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉండింది. డార్క్ బ్లూ కలర్ కావచ్చు, లేదంటే బ్లాక్ కలర్ కావచ్చు, ఇటువంటి కలర్స్ కూడా మనకి ఆగ్నేయంలో వచ్చేటువంటి వంటగదిలో చాలా సమస్యలను మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా మాడ్యులర్ కిచెన్, బ్రైట్గా కనపడటం కోసం గ్లాసీ ఫినిష్తో బ్లూ కలర్ మొత్తం అరేంజ్మెంట్ చేశారు. ఈ విధంగా కూడా ఉండకూడదు. తర్వాత మామూలుగా ప్లేవుడ్ ఏదైతే మనకు ఉంటుందో అవి డోర్స్ పెట్టుకొని గ్లాస్ ఫినిష్ ఇచ్చుకోవచ్చు మీరు వంటగదిలో కావాలనుకుంటే. తర్వాత బ్రౌన్ కలర్లో మీకు కావాలనుకుంటే డామినేటింగ్గా కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కలర్కి సంబంధించి, రెడ్ అండ్ గ్రే కలర్కి సంబంధించి డామినేటింగ్గా కిచెన్ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. చాలా విపరీత పరిణామాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ డామినేటింగ్గా కూడా కిచెన్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఇది బ్రౌన్ కలర్ షేడ్కి సంబంధించి కొద్దిగా డార్క్గా ఉండింది. డార్క్ కలర్స్ ఎప్పుడు కూడా ఇంట్లో మీకు ఎలో చేయకండి, లైట్ కలర్సే తీసుకోవడానికి ప్రయత్నించండి బ్రౌన్ అయినప్పటికీ కూడాను. తర్వాత పింక్ కలర్ డామినేటింగ్గా కూడా మీరు వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఈ టైల్స్ ఏవైతే ఉంటాయో ఈ టైల్స్ తీసుకునే దానికి సంబంధించి కావచ్చు, షెల్ఫ్లకు సంబంధించి కావచ్చు, కిచెన్కి సంబంధించినటువంటి రూమ్ కలర్కి సంబంధించి కావచ్చు, దేంట్లో అయినా సరే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ కలర్స్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఈ వైలెట్ కలర్ కావచ్చు, లేదంటే ఊదా రంగు కావచ్చు, ఇది కూడా మీరు కిచెన్లో ఏర్పాటు చేసుకోవచ్చు. లైట్ కలర్లో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత గ్రీన్ కలర్ డామినేటింగ్ కిచెన్ కూడా చాలా మంచి కిచెన్. మీరు ఆలివ్ గ్రీన్ కావచ్చు, లైట్ గ్రీన్ కావచ్చు, పెసరపచ్చ గ్రీన్ కావచ్చు, ఏదైనా గ్రీన్ కలర్ డామినేటింగ్లో మీరు కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత స్కై బ్లూ కలర్, ఇక్కడ ఇది కూడా మనకి నాట్ అలౌడ్, స్కై బ్లూ కలర్లో కూడా కిచెన్ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. డార్క్ బ్లూ కలర్ కూడా మనం ఏర్పాటు చేయకూడదు. ఇంకా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను ఇంటిమేట్ చేయడం మర్చిపోయాను, వంటగదిలో ఈశాన్యంలో ద్వారం ఉండడం వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలతో పాటుగా ఐటీ రైట్స్ జరగడానికి, అంటే ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా బ్లాక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అంటే చేసేటువంటి ప్రొఫెషన్ని బట్టి వారి మీద ధనపరమైనటువంటి అభియోగాలు జరిగి వాళ్ళ యొక్క ధనం మొత్తం కూడా బ్లాక్ అయిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి అన్ని సందర్భాలకు సంబంధించి మీరు జాగ్రత్తలు అనేది వహించడం మంచిది. ద్వారాలకు సంబంధించి, అదేవిధంగా కలర్స్కి సంబంధించి, గ్రానైట్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి, కిచెన్లో మీరు ఏర్పాటు చేసుకునేటువంటి అన్నిటి గురించి ఈరోజు మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. Thank you. Thank you for watching.